నమస్కారం, మన మీ మా ఊరి కథలకు స్వాగతం. గుత్తి కోట పార్ట్ 1 వీడియోకు సుస్వాగతం. వారణాసి నుంచి కన్యాకుమారికి వెళ్లే 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే కర్నూలు నుంచి అనంతపురం వెళ్లే రహదారిలో గుత్తి సమీపంలో కొండపై కోట కూడా కనిపిస్తుంది. అక్కడేదో కోట ఉందే అని ఈ దారిపై వెళ్లేవారు గమనించే ఉంటారు. కానీ ఆ కోట గోడల మధ్యలో ఎన్నో అద్భుత నిర్మాణాలు, అగార్తలు, సొరంగ మార్గాలు, చెక్కు చెదరని నిర్మాణాలు, వేలాదిగా జనం, గుర్రాలు ఉండేలా అనేక ఏర్పాట్లున్నాయంటే నమ్ముతారా? కానీ అది నిజం. ఇక్కడి నిర్మాణాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. వర్షాకాలంలో ఇదొక అద్భుత విడిది. ఆసక్తి ఉండాలే కానీ ఈ కోటలో అనువనువు విశేషమే. పైన రెండు అద్భుతమైన ఆలయాలున్నాయి. వాటిపై జరిగిన దాడులకు సాక్ష్యంగా పాక్షికంగా దెబ్బతిని కనిపిస్తాయి. గోల్కొండ ఖిల్లా కంటే ఈ దుర్గం ఎన్నో రెట్లు పెద్దది. గుత్తికోట పొడవు 16 కిలోమీటర్లు. మొత్తం విస్తీర్ణం 570 సర్వే నంబర్లో 986.5 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. గుత్తికోట సముద్ర మఠానికి 680 మీటర్ల ఎత్తులో ఉంది. గుత్తికోట చుట్టూ పటిష్టమైన కోటగోడతో నిర్మితమైంది. ఆ గోడ చుట్టూ పెద్ద కందకం ఉంటుంది. శత్రువులు దాడి చేసినప్పుడు ఆ కందకంలోని నీళ్లల్లోకి మొసలు వదిలేవారట. ఒకవేళ అప్పటికీ దానిని దాటుకుని వస్తే శత్రుసేనలపై సలసల మరిగి నూనె పోయడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఎంతో పటిష్టంగా, శత్రు దుర్భేద్యంగా దీనిని నిర్మించారు. బాదామి చాళుక్యుల కాలం నాటి నుంచి ఆంగ్లేయుల కాలం వరకు ఈ కొండపైకి వెళ్లాలంటే గుర్రాలే కీలకం. అందుకే వాటి కోసం పచ్చిక మైదానాలు, వందల సంఖ్యలో ఎక్కడికక్కడ అవి విశ్రమించేలా ప్రత్యేక అశ్వశాలలు ఈ కొండపై నిర్మించారు. నేటికీ అక్కడికి సరైన దారి లేదు. మెట్ల మార్గం ద్వారా నడుస్తూనే వెళ్ళాలి. వ్యయ ప్రయాసాలకు వచ్చి వెళ్లేందుకు ఎవరు సాహసం చేయకపోవడం వల్ల ఈ గిరిదుర్గం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇంతకీ అంత ఎత్తైన కోటపైకి నీరెలా చేరాయి అనేగా మీ అనుమానం? గుత్తికోటపై అనేక బావులున్నాయి. అంత పైన నిర్మించిన బావుల్లోనూ నీరెప్పుడూ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిందే. మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, కాదంబులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, విజయనగర రాజులు, బహమనీయులు, కుతుబ్షాహీలు, నిజాం నవాబులు, ఆంగ్లేయులు, ఇలా ఒక్కొక్కరి పాలనలో ఒక్కో రకమైన మార్పుతో గుత్తికోట శత్రు దుర్భేద్య దుర్గంగా మారింది. అంత ఎత్తుకు రాళ్ళెలా మోశారు? మెట్లెలా నిర్మించారు? కోటగోడలు, బురుజులు, అగార్తలు ఎలా నిర్మించారో ప్రతి అంశం అబ్బురపరిచేదే. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ కాలంలో క్రేన్లు, బుల్డోజర్లు, పొక్లైన్లు లేకుండానే అంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా అంత ఎత్తుకు తీసుకెళ్లానన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఏకశిలగా ఉన్న కొండనే తొలిచి రాళ్ళుగా మలిచి కోటగోడలుగా నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. సమీప ప్రాంతాల కూలీలంతా సంవత్సరాల కొలది కష్టపడితే ప్రణాళికాబద్ధంగా కోటగోడను నిర్మించడానికి కర్ణాటక ప్రాంతం నుంచి నిపుణులైన వడ్డేర్లను రప్పించారు. చెక్కు చెదరని నిర్మాణాలు, రాజులు, నవాబుల పాలన ఇవన్నీ తెలుసుకోవడానికి మనకున్న ఆధారాలేంటి? శాసనాలు, లిఖితపూర్వక ఆధారాలు ఏం చెబుతున్నాయి? దోపిడీకి పాల్పడిన ఆంగ్లేయులు ప్రజలపై ఎలాంటి దాష్టికాలకు పాల్పడ్డారు? వారిలోనూ పూజింపబడ్డవారున్నారా? ఆంగ్లేయుల సమాధుల వెనక ఉన్న కథేంటి? గుత్తి ప్రజలు మరువలేని వీరులెవరు? తన బదిలీ చేత కంటనీరు పెట్టించిన బ్రిటిష్ దొర ఎవరు? ఇత్యాది విషయాలన్నీ తెలుసుకోవాలంటే వచ్చే గుత్తికోట పార్ట్2 వీడియో కోసం వేచి ఉండాల్సిందే. అంతవరకు సెలవు. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లోని కథలను ఎప్పటికప్పుడు వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఆత్మీయులతో పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు.